మస్తి టైటిల్ చాలా బాగుంది. నాలాంటి యూత్ని కూడా టెంప్ట్ చేసే విధంగా ఈ టైటిల్ ఉంది. అలాగే హీరోయిన్స్, ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవి చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అని ఫోటోగ్రాఫ్స్ చూడగానే అర్థమవుతుంది. ఒక వెరైటీ టైటిల్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని మా జర్నలిస్ట్ మిత్రుడు పూర్ణం రవితో పాటు అతని పార్ట్నర్స్ అందరికీ కూడా విజయం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఎన్నెన్నో కార్యక్రమాలని మనం మీడియా మిత్రులుగా మనం కవర్ చేస్తూ ఉంటాం. కానీ మన మిత్రులు చేసిన ఒక కార్యక్రమంలో మన నిర్మాతగా ఒక మెట్టు ఎదుగుతున్నప్పుడు ఆ మెట్టు వెనుక ఆ ప్రయత్నం వెనుక మనందరి అభినందనలు, మనందరి ఆశీస్సులు ఉంటాయనేటువంటి ఒక సహృదయ వాతావరణాన్ని కలిగించినటువంటి ఈ సందర్భాన్ని ముందుగా నేను అభినందిస్తున్నాను. ఈ రోజున పున్నం రవి కానీ అతని మిత్రులు కానీ చేసినటువంటి ఈ ప్రయత్నంలో ముఖ్యంగా ఒక కమర్షియల్ వాల్యూ కనిపిస్తుంది. మస్తి అనేటువంటి టైటిల్లోనే మంచి థ్రిల్లింగ్, ఒక 5 అమ్మాయిలు తెర నిండా మస్తీగా కనిపిస్తారు. అయితే ఒక 5 అమ్మాయిల్ని హీరోయిన్లుగా పెట్టి ఇలాంటి సినిమా ఒకటి తీయటం అనేటువంటిది నిజంగా ఒక చిన్న ఎంటర్టైనింగ్ ఫార్ములా ఉంది దీంట్లో. గతంలో కూడా ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతోటి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాతో వచ్చిన సినిమాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో కూడాను ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా రవి చెప్పారు. అలాగే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి చాచా తన క్రియేటివిటీని దీంట్లో చక్కగా ఆవిష్కరించాలని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మస్తి మంచి టైటిల్, చాలా బాగుంది టైటిల్. సో ఆ టైటిల్ ఈ సినిమాకి బాగా ఓపెనింగ్ తీసుకొస్తాయనే టైటిల్ చూసినప్పుడు అనిపించింది నాకు. సో ఆ తర్వాత ఈ సినిమా ద్వారా పున్నం రవి నిర్మాతగా పరిచయం తెలిసింది. సో అతనికి నా విషయ సారూజ్యం తెలియజేయడం జరిగింది. సో నాలాగే వార్తలో నుంచి బయటకు వచ్చిన వాడిని నేను. అట్లాగే వార్తల్లో పనిచేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే గీతాంజలి సినిమా మన పత్రిక రన్ చేస్తూ ఆయన కూడా ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. సో 5 అమ్మాయిలతో తీసిన ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే కొత్త డైరెక్టర్ చాచా గారు నేను ఇప్పుడు అందరూ ఈ సంవత్సరం చాలా బాగుంది. కొత్త డైరెక్టర్లు, కొత్త స్కీములు అంటే 5Dలో వచ్చిన సినిమాలన్నీ చాలా సక్సెస్ అయినాయి. సో ఈ రోజుల్లాగా ఈ మస్తి కూడా పెద్ద హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 9 వ్యక్తులు కలిసి, 9 అబ్బాయిలు కానీ కలిసి ఒక ఆలోచన ఏదైనా చేయాలంటే ఒక్క రకంగానే ఆలోచించి చేయగలరు. 9 వ్యక్తులు కలిస్తే అంటే మేము మా ఫ్రెండ్స్ కలిసి మస్తీ ఇలా చేసిన ఒక 9 ఫ్రెండ్స్ కలిసి చేయగలరు. కానీ ఒక్క అమ్మాయి ఒక్క పని చేయాలంటే 4 రకాలుగా ఆలోచించి చేస్తుందండి, మంచి స్టెప్ తీసుకుంటుంది. అందుకే ప్రతి సక్సెస్ మనిషి వెనక ఒక లేడీ ఉంటుంది అని అంటారు. మేమందరం కూడా సరదాగానే సినిమా పూర్తి చేయడం జరిగింది. అలాగే డిఏ కూడా మొన్న అయిపోయింది. ఆడియో రిలీజ్ కూడా త్వరలో చేస్తాం. అలాగే రిలీజ్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నాం. Masti is a very big break for all of us, all 5 girls here. My name is Naziya, and I would genuinely first of all thank all the producers, Nagesh Garu, Pradeep Garu and Ravi Garu. They were cooperative everywhere, like small things. And then I would only ask all of you to pray for our our hard work and make sure this comes up really good and it comes with flying colors. Thank you so much. ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన జర్నీ, ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ, లవ్లీ ఇవన్నీ జర్నలిస్టులు నిర్మించిన సినిమాలే కావడం విశేషము. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.